హాయ్ హలో, దిస్ ఇస్ గిరి, టీచింగ్ 10th మ్యాథమెటిక్స్, తెలుగు మీడియం, సాంఖ్యిక శాస్త్రం. వార్షిక విద్యా ప్రణాళిక 2020-21 సంవత్సరం 4వ వారం 3వ వీడియో. ఈ వీడియో నందు అభ్యాసం 14.2 నుండి 5వ ప్రశ్న మరియు 6వ ప్రశ్న యొక్క సాధనను మనం చూద్దాం. ముందుగా 5వ ప్రశ్న. ఈ క్రింది దత్తాంశము రన్స్ మరియు బ్యాట్స్మెన్ యొక్క సంఖ్యను తెలియజేస్తోంది. ఈ దత్తాంశం యొక్క బహుళకాన్ని కనుగొనండి. ఈ క్రింది దత్తాంశంలో పరుగులు, బ్యాట్స్మెన్ చేసిన పరుగులు, అలాగే బ్యాట్స్మెన్ సంఖ్యను తెలియజేస్తోంది. ఈ దత్తాంశం యొక్క బహుళకాన్ని కనుగొనండి. ఇక్కడ పరుగులు 3000 నుంచి 4000 మధ్యలో పరుగులు చేసిన బ్యాట్స్మెన్ సంఖ్య 4, అలాగే 4000 నుంచి 5000 మధ్యలో పరుగులు చేసిన బ్యాట్స్మెన్ సంఖ్య 18, 5000 నుంచి 6000 మధ్యలో పరుగులు చేసిన బ్యాట్స్మెన్ సంఖ్య 9, అలాగే 6000 నుంచి 7000 మధ్యలో పరుగులు చేసిన బ్యాట్స్మెన్ సంఖ్య 7, 7000 నుంచి 8000 మధ్యలో పరుగులు చేసిన బ్యాట్స్మెన్ సంఖ్య 6, 8000 నుంచి 9000 మధ్యలో పరుగులు చేసిన బ్యాట్స్మెన్ సంఖ్య 3, 9000 నుంచి 10000 మధ్యలో పరుగులు చేసిన బ్యాట్స్మెన్ సంఖ్య 1, అలాగే 10000 నుంచి 11000 మధ్యలో పరుగులు చేసిన బ్యాట్స్మెన్ సంఖ్య 1. ఈ విధంగా మనకి వర్గీకృత దత్తాంశం ఇవ్వబడింది. ఈ వర్గీకృత దత్తాంశానికి మనం బాహుళకం కనుగొనాలి. డియర్ చిల్డ్రన్, మనకి ఎన్ని కేంద్రస్థానపు కొలతలు ఉన్నాయి? గుడ్, 3 కేంద్రస్థానపు కొలతలు ఉన్నాయి. ఆ 3 ఏంటవి? 3, ఎస్, మొదటిది అంక మధ్యమము, రెండవది బాహుళకము, మూడవది మధ్యగతము. ఈ మూడింటిని కూడా కేంద్రస్థానపు కొలతలు అంటారని మనం తెలుసుకున్నాం. ఈ కేంద్రస్థానపు కొలతల్లో మొదటిది అంక మధ్యమం. ఈ అంక మధ్యమాన్ని ఎలా కనుక్కోవాలన్న విషయం మనం 14.1 అభ్యాసంలో చక్కగా నేర్చుకున్నాం. ఒకసారి మనం మళ్ళీ గుర్తు తెచ్చుకుంటే, అంక మధ్యమం సాధించడానికి లేదా కనుక్కోవడానికి ఎన్ని పద్ధతులు ఉన్నాయి? 3 పద్ధతులు ఉన్నాయి. మొదటిది ఏంటి? గుడ్, ప్రత్యక్ష పద్ధతి. తర్వాతది విచలన పద్ధతి. మూడవది సంక్షిప్త విచలన పద్ధతి. ఇలాగ 3 పద్ధతుల్లో ఏదైనా ఒక పద్ధతిని ఉపయోగించి మనం అంక మధ్యమాన్ని కనుక్కోవచ్చు. ఈ 3 పద్ధతులకి వేరువేరుగా సూత్రాలు కూడా ఉన్నాయి, ఒకసారి మీరు గుర్తు తెచ్చుకుంటే బాగుంటుంది. ఇప్పుడు మనం ఇక్కడ ఈ వర్గీకృత దత్తాంశానికి బాహుళకం కనుక్కోవాలి. అయితే బాహుళకం కనుక్కోవడానికి ఒకే ఒక పద్ధతి ఉంది. అర్థమవుతుంది కదా? ఈ బాహుళకం కనుక్కునేటప్పుడు మనం తరగతులు, పౌనఃపున్యం అనే టేబుల్ని తయారు చేసుకుంటే, పట్టికను తయారు చేసుకుంటే సరిపోతుంది. అంతకన్నా వేరే కాలమ్స్ ఏమీ అవసరం లేదు. ఇక్కడ వీళ్ళు ఇచ్చిన ఈ పరుగులని తరగతులుగా తీసుకోవచ్చు. ఈ పరుగుల సంఖ్యని తరగతులుగాను, అలాగే ఈ బ్యాట్స్మెన్ సంఖ్యని పౌనఃపున్యంగా తీసుకుని మనం ఒక పట్టికను తయారు చేద్దాం. చూడండి పట్టిక, ముందుగా తరగతి, అలాగే రెండో కాలం వచ్చి పౌనఃపున్యం. తరగతి 3000 నుంచి 4000, దీని యొక్క పౌనఃపున్యం 4, అలాగే 4000 నుంచి 5000, పౌనఃపున్యం 18, 5000 నుంచి 6000 తరగతి యొక్క పౌనఃపున్యం 9, 6000 నుంచి 7000 తరగతి యొక్క పౌనఃపున్యం 7, 7000 నుంచి 8000 తరగతి యొక్క పౌనఃపున్యం 6, అలాగే 8000 నుంచి 9000 తరగతి యొక్క పౌనఃపున్యం 3, 9000 నుంచి 10000 తరగతి యొక్క పౌనఃపున్యం 1, 10000 నుంచి 11000 యొక్క పౌనఃపున్యం 1. ఈ విధంగా తరగతులు, పౌనఃపున్యం అనే టేబుల్ని, పట్టికని మనం తయారు చేసుకున్నాం. ఈ పట్టికను తయారు చేసిన వెంటనే అతి పెద్ద పౌనఃపున్యాన్ని మనం తీసుకోవాలి. ఇచ్చిన పౌనఃపున్యాల్లో 4, 18, 9, 7, 6, 3, 1, 1 అని కదా పౌనఃపున్యాలు ఇవ్వబడ్డాయి. ఈ పౌనఃపున్యాల్లో అతిపెద్ద పౌనఃపున్యం ఏది? అతిపెద్ద సంఖ్య ఏది? అతిపెద్ద సంఖ్య 18, అంతే కదా. అయితే ఈ అతిపెద్ద పౌనఃపున్యం కలిగిన తరగతిని ఏమంటారో గుర్తొచ్చిందా? ఈ అతిపెద్ద పౌనఃపున్యం ఉండే తరగతినే బాహుళక తరగతి అంటారు. అర్థమైంది కదా? అతిపెద్ద పౌనఃపున్యం ఉండే తరగతిని బాహుళక తరగతి అంటారు. ఈ బాహుళక తరగతి యొక్క దిగువ హద్దు 4000, అలాగే
బాహుళక తరగతి యొక్క పౌనఃపున్యము లేదా అతిపెద్ద పౌనఃపున్యము F1 అవుతుంది. ఈ F1 పై తరగతి యొక్క పౌనఃపున్యము F0, అలాగే F1 కింద తరగతి యొక్క పౌనఃపున్యం F2 అవుతుంది. అంటే ఇక్కడ F1 విలువ 18 అయింది, F0 విలువ 4 అయింది, అలాగే F2 విలువ 9 అయింది, అలాగే L అంటే బాహుళక తరగతి యొక్క దిగువ హద్దు ఎంత? 4000. ఇప్పుడు ఈ విలువలన్నీ సూత్రంలో ప్రతిక్షేపించుకోవాలి. ముందుగా బాహుళకం కనుక్కోవడానికి సూత్రము మనం ఇంతకుముందు సమస్యలు చేసాం, ఒకసారి గుర్తు తెచ్చుకోండి. గుడ్, బాహుళకం ఈజ్ ఈక్వల్ టు ఎల్ ప్లస్ F1 మైనస్ F0 హోల్ డివైడెడ్ బై 2F1 మైనస్ F0 మైనస్ F2 ఇంటూ H. ఇది బాహుళకం కనుక్కోవడానికి సూత్రం. ఇప్పుడు ఇక్కడ ఎల్ అంటే బాహుళక తరగతి యొక్క దిగువ హద్దు 4000, ఎల్ ఇస్ ఈక్వల్ టు 4000. అలాగే ఎఫ్ నాట్ అంటే బాహుళక తరగతి పై తరగతి యొక్క పౌనఃపున్యం అంటే 4. F1 అంటే బాహుళక తరగతి యొక్క పౌనఃపున్యం లేదా అతిపెద్ద పౌనఃపున్యం 18. F2 అంటే దీని కింద ఉండే పౌనఃపున్యం అంటే 9. హెచ్ అంటే తరగతి ఎత్తు. ఏ రెండు వరుస దిగువ హద్దులు లేదా ఏ రెండు వరుస ఎగువ హద్దుల యొక్క భేదము? హెచ్ ఇస్ ఈక్వల్ టు 1000. ఇప్పుడు ఈ విలువలన్నీ సూత్రంలో ప్రతిక్షేపించండి. బహుళకం ఈజ్ ఈక్వల్ టు ఎల్ అంటే 4000 ప్లస్ F1 మైనస్ F0 అంటే 18 - 4 డివైడెడ్ బై 2F1 2×18 మైనస్ F0 -4 మైనస్ F2 -9 ఇంటూ హెచ్ అంటే 1000 ఇస్ ఈక్వల్ టు 4000 ప్లస్ 18లోంచి 4 పోతే 14 డివైడెడ్ బై 2×18 36 -4 - 9 కలిపితే -13 ఇంటూ 1000 ఇస్ ఈక్వల్ 4000 ప్లస్ 14×1000 14000 డివైడెడ్ బై 36లోంచి 13 తీసివేస్తే 23. ఇప్పుడు ఈ 14000ని 23తో భాగించండి. ఈ 14000ని 23తో భాగిస్తే 608.7 వచ్చింది. ఇది 4000కి 608.7ని కలపగా ఎంత వచ్చింది? 4608.7. దేర్ఫోర్ మనకిచ్చిన ఈ దత్తాంశానికి ఈ వర్గీకృత దత్తాంశం యొక్క బాహుళకం ఎంత వచ్చింది? 4608.7. ఈ విధంగా 5వ ప్రశ్నని మనం సాధించగలిగాం. ఇప్పుడు ఇదే మోడల్లో 6వ సమస్యను కూడా సాధిద్దాం. క్వశ్చన్ నెంబర్ 6 చూడండి. ఒక సమయంలో కార్లు మరియు వాటి యొక్క పౌనఃపున్యం ఇవ్వబడుతోంది. ఈ దత్తాంశానికి బాహుళకం కనుగొనండి. మళ్ళీ సమస్య చదువుతున్నాను. ఒక సమయంలోని కార్లు మరియు పౌనఃపున్యం ఇవ్వబడింది. ఈ దత్తాంశానికి బాహుళకం కనుగొనండి. నెంబర్ ఆఫ్ కార్స్ అంటే కార్ల సంఖ్య. కార్ల సంఖ్య 0 నుంచి 10. ఫ్రీక్వెన్సీ అంటే పౌనఃపున్యం. పౌనఃపున్యం ఎంత? 7. అలాగే 10, 20 మధ్యలో కార్లు కలిగిన పౌనఃపున్యం 14. 20, 30 కార్ల సంఖ్య కలిగిన పౌనఃపున్యం 13. అలాగే 30కి 40కి మధ్యలో కార్లు ఉండే పౌనఃపున్యం 12. 40, 50 మధ్యలో కార్లు ఉండే పౌనఃపున్యం 20. 50, 60 మధ్యలో కార్లు ఉండే పౌనఃపున్యం 11. 60, 70 కార్లు ఉండే పౌనఃపున్యం 15. 70, 80 మధ్యలో కార్లు ఉండే పౌనఃపున్యం 8. ఇక్కడ నెంబర్ ఆఫ్ కార్స్ అంటే కార్ల సంఖ్య. ఫ్రీక్వెన్సీ అంటే పౌనఃపున్యము. అర్థమైంది కదా? ఇప్పుడు ఇక్కడ కూడా బాహుళకం కనుక్కోవాలి. ఈ బాహుళకం కనుక్కోవాలంటే ఈ మొదటి వరుసలోని కార్ల సంఖ్యను తరగతులుగాను, ఈ పౌనఃపున్యాన్ని పౌనఃపున్యంగాను మనం తీసుకుని ఒక పట్టికను తయారు చేసుకుందాం. అంటే మొదటి వరుస తరగతులు అవుతాయి, ఈ రెండవ వరుస అంతా పౌనఃపున్యం అవుతుంది. మొదటి తరగతి 0 నుంచి 10 పౌనఃపున్యము 7. 10 to 20 పౌనఃపున్యం 14. 20 to 30 పౌనఃపున్యం 13. 30 to 40 పౌనఃపున్యం 12. 40 to 50 పౌనఃపున్యం 20. 50 to 60 పౌనఃపున్యం 11. 60 to 70
పౌనఃపుణ్యం 15. అలాగే చివరి తరగతి 70, 80 యొక్క పౌనఃపుణ్యం 8. ఈ విధంగా మనకు తరగతులు పౌనఃపుణ్యాలు వచ్చాయి. ఈ పౌనఃపుణ్యాల్లో మనకి ఇక్కడ ఇవ్వబడిన పౌనఃపుణ్యాల్లో అతిపెద్ద పౌనఃపుణ్యం ఏది చూడండి, 7, 14, 13, 12, 20, 11, 15, 8 కదా. ఇందులో అతిపెద్ద పౌనఃపుణ్యం 20 కాబట్టి ఈ 20 ఉండే తరగతినే బహుళక తరగతి అంటారు. అంటే ఇక్కడ 40, 50 అనేది బహుళక తరగతి అవుతుంది. ఈ బహుళక తరగతి యొక్క దిగువ హద్దు 40 అవుతుంది, అంటే L=40. అలాగే బహుళక తరగతి యొక్క పౌనఃపుణ్యము లేదా అతిపెద్ద పౌనఃపుణ్యం F1, ఈ F1కి పైనుండే పౌనఃపుణ్యం F0, F1 కింద నుండే పౌనఃపుణ్యం F2. అంటే F1 విలువ 20, F0 విలువ 12, F2 విలువ 11, అలాగే L విలువ 40. ఈ విలువలన్నీ మనం ముందుగా బహుళక సూత్రం రాసుకుని ఆ బహుళకం సూత్రం విలువలను మనం ప్రతిక్షేపిద్దాం. ముందుగా బహుళకం యొక్క సూత్రం ఒకసారి గుర్తు తెచ్చుకోండి. బహుళకము = L+F1 - F0 / 2F1 - F0 - F2 × H. ఇక్కడ L అంటే బహుళక తరగతి యొక్క దిగువ హద్దు 40, F0 12, F1 20, F2 11, అలాగే H అంటే ఏ రెండు వరుస దిగువ హద్దులు లేదా ఏ రెండు వరుస ఎగువ హద్దుల యొక్క భేదమే H అవుతుంది, అంటే 10. ఇప్పుడు విలువలు ఇందులో ప్రతిక్షేపించండి. బహుళకం L విలువ 40+ F1 - F0 అంటే 20 - 12 / 2F1 అంటే 2 × 20 -F0 అంటే -12 -F2 అంటే -11 × H అంటే 10 = 40+ 20 లోంచి 12 పోతే 8 / 2 20 40 -12 - 11 కలిపితే -23 × 10 = 40+8 = 80 40 లోంచి 23 పోతే 17. ఇప్పుడు 80ని 17తో భాగించండి, భాగిస్తే 4.7 వచ్చింది. ఇప్పుడు ఈ 40కి 4.7 కలిపితే 44.7. అంటే మనకిచ్చిన ఈ దత్తాంశం యొక్క బహుళకం 44.7 అని వచ్చింది. అర్థమైంది కదా? వెరీ గుడ్ డియర్ చిల్డ్రన్. ఈ అధ్యాయం సాంఖ్యశాస్త్రం యొక్క పరిచయము, కీలకాంశాలు, అలాగే అభ్యాసం 14.1, అభ్యాసం 14.2లోని అన్ని సమస్యలు సాధించబడ్డాయి. వాటి యొక్క వీడియోలన్నీ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఈ డిస్క్రిప్షన్లోని వీడియో లింక్ని క్లిక్ చేయడం ద్వారా ఆ సమస్యను మరి ఒకసారి మీరు రివైజ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అనండి.